हेलो फ्रेंड्स, नेन इवाल मीकु स्ट्रॉबेरी आइसक्रीम चेसि चूपिंचबोतुन्नानु। अदि कूडा लेफ्ट ओवर विपिंग क्रीम नुंचि। एवरैते केक्स तयारु चेस्तुन्नारु इंट्लो, इप्पुडु अंदरू केक्स तयारु चेस्तुन्नारु, वाळ्ळकि क्रीम अनेदि मिगिलिपोतुंदि कोंचेम। आ मिगिलिपोयिन क्रीम एं चेयालो तेलियदु। सो आ क्रीम नुंचि मनं स्ट्रॉबेरी आइसक्रीम चेसुकुंदाम। मीरु ए फ्लेवर कावालंटे आ फ्लेवर आइसक्रीम चेसुकोवच्चु। वीडियो लास्ट वरकु चूडंडि। दानिकोसम नेनु विपिंग क्रीम तीसुकुन्नानु। एदैते मिगिलिपोयिन क्रीम उंदो अदि, अंदुलो नेनु मिल्क ऐड चेस्तुन्नानु। ఎంత క్రీమ్ అయితే ఉందో అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీకు గ్రెయినీ టెక్స్చర్ అనేది కావాలంటే ఐస్ క్రీమ్కి, మీకు స్మూత్ టెక్స్చర్ కావాలి అంటే క్రీమీగా, అప్పుడు కొంచెం తక్కువ మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని బీట్ చేయాలి. అప్పుడు దాని టెక్స్చర్ అనేది మళ్ళీ మామూలుగా అవుతుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవడం వల్ల అది హార్డ్గా ఉంటుంది. సో మిల్క్ యాడ్ చేసి దాన్ని బీటింగ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. నేను కొంత మిల్క్ యాడ్ చేసి నేను ముందు బీటింగ్ చేస్తున్నాను, తర్వాత నేను రిమైనింగ్ మిల్క్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ అంతా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ హై స్పీడ్లో బీటింగ్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్క్తో కూడా, హ్యాండ్ విస్క్తో కూడా చేసుకోవచ్చు. మీకు హ్యాండ్ విస్క్ కూడా లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దాంట్లో నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, 4 to 5 టేబుల్ స్పూన్. మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే మీరు డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అనేది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. సో కండెన్స్ మిల్క్ లేకపోయినా కానీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్లో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రాబెరీ ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నా క్రీమ్ అనేది పింక్ కలర్లో ఉంది, ఏదైతే నా మిగిలిపోయిన క్రీమ్ ఉందో. సో నేను స్ట్రాబెరీ ఎసెన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా బీటింగ్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని నేను ఒక కంటైనర్లో వేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఒక 6 to 8 అవర్స్. మీరు ఇందులో కావాలంటే ఏ టాపింగ్స్ కావాలంటే టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెరీస్ యాడ్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ ఏదైనా. నేను ఇందులో స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం టేస్టీగా చేయడానికి. దాన్ని మీరు కావాలంటే చోకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, డార్క్ చాక్లెట్ చిప్స్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్. మనకి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్ మనం బయట పర్చేస్ చేయక్కర్లేదు. క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ఉంటే చాలు. నేను టాప్ కూడా స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేస్తున్నాను. దానికి ఒక స్వర్ల్స్ ఇస్తున్నాను డిజైన్ కోసం, లుక్ బాగుండడం కోసం. ఇంకొంచెం అట్రాక్టివ్గా చేయడానికి దీని మీద నేను కొన్ని స్ప్రింక్లర్స్ యాడ్ చేస్తున్నాను, కలర్ బాల్స్, షుగర్ బాల్స్. దీన్ని ఒక 6 to 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఏదైతే మిగిలిపోయిన క్రీమ్ ఉందో నేను దాన్ని కప్స్లో వేసి నేను స్టోర్ చేశాను. సో 6 to 8 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి, ఐస్ క్రీమ్ ఎప్పుడు స్కూపింగ్ చేసుకునేటప్పుడు ఆ స్కూపర్ని మనం ఒకసారి హాట్ వాటర్లో డిప్ చేసి స్కూప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది నీట్గా స్కూప్ అవుతుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ హార్డ్గా ఉంటుంది, స్కూపింగ్కి కష్టం అవుతుంది. సో స్కూపర్ని హాట్ వాటర్లో డిప్ చేసి స్కూప్ చేయండి ఐస్ క్రీమ్ ఎప్పుడైనా స్కూప్ చేసేటప్పుడు. చాలా సిల్కీ స్మూత్గా ఉంటుంది టెక్స్చర్, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.